బుల్లితెర కామెడీ షోలో జబర్దస్త్ నిర్మించిన కామెడీ కిక్కు ఏది ఇవ్వదనడంలో అతిశయక్తి లేదు. యాంకర్ అనసూయ మొదలుకొని పార్టిసిపెంట్స్ వరకు అందరూ పంచులతో పరేషాన్ చేసేవారే. తమపై తామే పంచులు వేసుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో బాగా సక్సెస్ అయింది జబర్దస్త్ టీమ్. ఈ ఒక్క షో ద్వారానే అందులో పార్టిసిపేట్ చేసిన అందరినీ మంచి పాపులారిటీ దగ్గింది. తమ తమ స్కిట్స్ ద్వారా ఒక్కొక్కరు ఒక్కో ట్యాగ్ తో క్రేజ్ కొట్టేశారు. అయితే అదే ట్యాగ్ ఇప్పుడు సుడిగాలి సుధీర్కి సమస్యగా మారిందని తెలుస్తోంది. జబర్దస్త్ షో ద్వారానే పరిచయమైన సుధీర్ ఆ తర్వాత ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇందులో సుడిగాలి సుధీర్ గా ఆయన చేసిన కామెడీకి మంచి క్రేజ్ లభించింది. ఈ షోతో వచ్చిన పాపులారిటీ ఆయనకు పలు బుల్లితెర కార్యక్రమాల్లో ఆఫర్ తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో అంతకంతకు ఆయన ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది. సుధీర్ స్మైలీ లుక్స్, జబర్దస్త్ ఫేమ్ కారణంగా ఆయనకు బుల్లితెర ప్లే బాయ్ అనే ఇమేజ్ వచ్చేసింది. దీంతో ఆయన ఏ కార్యక్రమంలో కనిపించినా అమ్మాయిల పేర్లతో సుధీర్ పై బాంబులు పేలుతుండడం గమనించవచ్చు. యాంకర్స్ తోటి పార్టిసిపెంట్ సుధీర్ తో సరదాగానే ఉంటూ ప్లే బాయ్ అని కామెంట్ చేస్తుంటారు. జబర్దస్త్ లో పంచులు వేసుకోవటమే ప్రత్యేక ఆకర్షణ. దీంతో సుధీర్ పై పంచులు వేస్తే చాలా లైట్ అనే కోణంలో ఆయన ఏ కార్యక్రమానికి వెళ్లినా పంచుల మీద పంచులు విసురుతున్నారు సదరు నిర్వాహకులు. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇతర కార్యక్రమాల్లోని యాంకర్లు, హోస్ట్లు సుధీర్ కనిపిస్తే చాలు అమ్మాయిల టాపిక్ తీసి ఆట పట్టిస్తున్నారట. ఆ రకంగా సుధీర్ అంటేనే బుల్లితెర ప్లే బాయ్ అనే ఇమేజ్ పాతుకుపోయింది జనాల్లో. ఎలాగోలా సుడిగాలి సుధీర్ బాగా పాపులర్ అయి పబ్లిక్ ఫిగర్ కావడంతో పలు ఈవెంట్లకు హోస్ట్ గా వెళ్లడం లేదా గెస్ట్ గా వెళ్లడం జరుగుతోంది. అయితే ఈవెంట్స్ లో అతన్ని కాస్త అనుమానంగా చూశారట అక్కడున్న వారంతా. ఇటీవలే అలాంటి సంఘటన ఎదుర్కోవడంతో అట్టైన సుధీర్ తప్పని పరిస్థితుల్లో తన బాధను స్నేహితుల దగ్గర వెళ్ళగక్కాడట.